సార్ ఒక పిల్లిని బోన్లో పెట్టి బంధిస్తే అది కూడా పులి అయి బయటకు వస్తుంది. అట్లానే మా ద్వారా బీజేపీ ద్వారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఫండ్స్ తెచ్చుకుని ఉపయోగించుకుని బీజేపీని బీజేపీ ఏమి ఇవ్వలేదంటే మరి మేము ఎట్లా ఊరుకుంటామండి? మేము చెప్తాం కదా, మేము ఇంత ఇచ్చామని మేము చెప్తాం కదా సార్. బీజేపీ లేకపోతే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఇంకోతో పొత్తు లేకుండా గెలిచిందేమో మీరే చెప్పండి, ఎప్పుడు గెలవల. ఓసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని గెలిచింది, ఇప్పుడేమో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. బీజేపీతో పొత్తు లేనిది తెలుగుదేశం ఏం గెలవలే. మాకున్న పర్సంటేజ్ 12% బీజేపీకి ఉపయోగపడి తెలుగుదేశానికి ఉపయోగపడిందండి. మా వల్లే తెలుగుదేశం గెలిచింది, అంతే అంతకన్నా మేము లేకపోతే తెలుగుదేశం గెలిచేది కాదు. అది చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. అన్నీ ఉట్టిదండి. మీరు ఓన్లీ తెలంగాణ చూసుకోండి, కూటమి ఈ రోజు వరకు తెలంగాణ కూటమి ఒక కూటమిగా ఏర్పడి సిపిఐకిను అది కోదండరామ్ పార్టీకి ఇంతవరకు సీట్లు ఇవ్వాల, టీడీపీకి 14 ఇస్తానంటుంది. ఇంకా వాళ్ళే ఇంకా ఇది అవ్వలేదు, ఇవాళ మేము తేల్చుకుంటామని సిపిఐ అంటుంది, మేము తేల్చుకుంటామని కోదండరామ్ అంటాడు, మేము తేల్చుకుంటాం టీడీపీ అంటుంది, ఇట్లా అంటుంది. వాళ్ళే ఇంకా ఒక సుష్టతకు రాలింది. దేశం అంతా చంద్రబాబు నాయుడు తిరిగి అక్కడే ఏం చేయలేని చంద్రబాబు నాయుడు దేశం అంతా తిరిగి ఏం చేస్తాడండి? చిన్నా చితకా పార్టీలు తప్ప వాటి వల్ల ఉపయోగం చెప్పండి. ఓటుకి నోటుకి కేసుకిను బీజేపీకి సంబంధం లేదు సార్. ఎందుకంటే ఓటుకి నోటుకిలో కాగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ దొరికిపోయింది. అక్కడ తంతే కేసీఆర్ చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ అమరావతి తుళ్ళూరులో పడ్డాడండి. భయపడి పడ్డాడు. 10 ఏళ్ళు మనకి అక్కడ అవకాశం ఉంది ఉండొచ్చు, 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండి మనం ఇక్కడ అధికారం చలాయించవచ్చు, 10 ఏళ్ళు మనకి లైఫ్ ఉంది, 10 ఏళ్ళు ఇచ్చింది విభజన హామీల్లో. కానీ కేసీఆర్కి భయపడి అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. కేసు నడుస్తూ ఉంది, కేసు పూర్వపరాలు నడుస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత ఎవరు ముద్దాయిలో తెలుస్తుంది, దాన్ని బట్టి ఆ న్యాయశాఖ దాని పరిధిలో దాని నిర్ణయం తీసుకుంటూ కోర్టులు ముందుకెళ్తూ ఉన్నాయండి. బీజేపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం విడిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహార శైలి సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చలేదండి. నచ్చక ఇతను ఏంటంటే ఫస్ట్ ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ చాలన్న చంద్రబాబు నాయుడు అటు వైసీపీ ప్రత్యేక హోదా కోరుకుంటుంది, జనసేన ప్రత్యేక హోదా కోరుకుంటుంది. ఇప్పుడు నేను కూడా ప్రత్యేక హోదా అనకపోతే నాకు ఓట్లేయరన్న ఉద్దేశంతో భయపడి ప్రత్యేక హోదా తీర్మానాన్ని అతను బయటికి తెచ్చి తిరుగుతున్నాడు. ఈ ప్రత్యేక హోదాలో తిరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే జగన్మోహన్ రెడ్డి జనసేన ఏమంటున్నాయంటే నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వాళ్ళతో ఎందుకు బయటకు వచ్చేసి అని తిట్టినాయి. ఇంకా కుదరక పరిస్థితి అర్థం కాక బయటకు వచ్చాడే తప్ప లేకపోతే అతను బయటకు వచ్చే కెపాసిటీ కానీ ఆ పవర్ కానీ అతనికి లేదండి. అన్నీ ఉట్టిదండి. అతను తెలుగుదేశం పార్టీ పని ఉన్న ఓనర్ ఉన్న రెస్టారెంట్లో సంబంధించిన రెస్టారెంట్లో పనిచేస్తున్నాడండి అబ్బాయి. ఆ అబ్బాయి ఎవరు ఈ ఫోన్లు చేశాడు, ఏం ఫోన్లు చేశాడు, ఏంటి మొత్తము కూడా రికార్డ్ అయి ఉన్నాయండి. ఇది పక్కా తెలుగుదేశం పార్టీ ప్లాన్ అండి. ప్రతిపక్ష నాయకుడిని తప్పించేస్తే ఇంకా మాకు ప్రతిపక్షం ఉండదని చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ అండి. ఈ యొక్క రాష్ట్రం నుంచి 14 జిల్లాల కోసం 25,000 కోట్ల రూపాయలు, అక్షరాల 25,000 కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.